40వ వార్డు పరిధి ఏకేసీ కాలనీలో ప్రియతమ నేత పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మరియు విశాఖ డైరీ వైస్ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ తండ్రి ప్రజాబంధు అడారి తులసిరావు ఈ నెల 4వ తేదీన స్వర్గస్థులు అయ్యారు. ఆయనను స్మరించుకుంటూ వార్డు కార్పొరేటర్ గుండప్పు నాగేశ్వరరావు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వర్గీయ అడారి తులసిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గుండప్పు నాగేశ్వరరావు మాట్లాడుతూ, మనం ఉదయం లేవగానే గుర్తొచ్చేది విశాఖ డైరీ పాలు అని, వాటితోనే టీ గాని కాఫీ గాని త్రాగకుండా మనం నిద్ర లేవలేమని, పాల డైరీ రంగంలో ఎన్నో మైలురాళ్లు దాటి రైతుల పాలిట దైవంగా నిత్య కృషివలునిగా విద్యాదాతగా ఆరోగ్యదాతగా ఏటీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మన పెద్దాయన ప్రజాబంధువు అన్నారు. అడారి తులసిరావు మరణం మనకు తీరని లోటు అని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి అడారి ఆనంద్ కుమార్ మనమందరం బలపరుస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోనే అడారి ఆనంద్ కుమార్ని గెలిపించుకొని స్వర్గీయ అడారి తులసిరావు కోరిక నెరవేర్చేందుకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకప్పా నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారి తండ్రి గారైనటువంటి తులసిరావు గారు మనందరినీ పిలిచి స్వర్గస్థించింది. అందులో భాగంగా ఈరోజు సత్కరణ కార్యక్రమంగా పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా 59వ వార్డులో ప్రతి గ్రామ గ్రామాన కూడా అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భగవంతుడు ఆడారి ఆనంద్ గారికి, వారి కుటుంబానికి అన్నదానులు అందించాలని మా 59వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున వారికి ఎప్పుడూ అండగా ఉంటామని ఒకసారి తెలియజేస్తూ భగవంతుడు వారికి ఆశీర్వాదం వారి జోహార్ తులసిరావు గారు, జోహార్ తులసిరావు గారు, జోహార్ తులసిరావు గారు, జోహార్ తులసిరావు గారు. ఈరోజు 40 వార్డు ఏకేసీ కాలనీలో మన ప్రీతమ నేత గౌరవ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి విశాఖ డైరీ వైస్ చైర్మన్ ఆడారి ఆనంద్ గారి, ఆడారి ఆనంద్ర గారి తండ్రి గారు అయినటువంటి ఆడారి తులసిరావు గారు హఠాత్తుగా మరణం చెందడం గత 4వ తారీఖున జరిగింది. ఈరోజు ఎలమంచిలో రంగరంగ వైభవంగా ఈ తదికర్మ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం మన పశ్చిమ నియోజకవర్గం 14 వార్డులో కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. జరుపుడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా భోజనం సదుపాయం కూడా చేయడం జరుగుతుంది. ఆయనకి 40 వార్డు తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఫోటో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడమే కాకుండా ఆయనకి ప్రజలందరికీ కూడా ఆ భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆయన పాడి రైతులకి ఎన్నో సేవలు చేశారు. గతంలో విశాఖ డైరీ అంటే ఏమి ఉండేది కాదు. ఈయన 1986వ సంవత్సరంలో ఈయన టేకప్ చేసిన దగ్గర నుండి అప్పుడు 10 కోట్లు టర్న్ ఓవర్ ఉండేది. ఈరోజు 2000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు. దాన్ని అంతా మాట్లాడే విషయం కాదు. పాడి రైతుల్ని, వాళ్ళ కుటుంబాలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళందరినీ కూడా చదివిస్తూ, వాళ్ళ వైద్యం కానీ, వాళ్ళ అన్నీ కూడా ప్రతి ఏరియాలో కూడా కళ్యాణ మండపాలు, ప్రతి ఏరియాలో కూడా వ్యవసాయ భూములకి రిజర్వేయర్లు కానీ ఆయన సొంత నిధులతో కట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఆడారి ఆనంద్ కుమార్ కూడా తండ్రి బాటలో నడుస్తూ ఆయన కూడా సేవా కార్యక్రమంలో కూడా ముందుకు చూసుకోవడం జరుగుతుంది. మన ప్రియతమ నేత, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగనన్న ముఖ్యమంత్రిగా చేసిన కానీ ఆయన రాజశేఖర బాటలోనే ఈరోజు రాష్ట్రాన్ని
అనేక సశస్యావంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆయనతో బాటలోనే ఈరోజు ఆనంద్ కుమార్ కూడా మన పశ్చిమ నియోజకవర్గాన్ని మన సశస్యావంగా చేస్తూ ముందు జరగడం జరుగుతుంది. ఆయన వచ్చి మూడు నెలలే కాలం జరుగుతుంది. ఈ మూడు నెలల్లో కూడా పశ్చిమ నియోజక ప్రజలందరూ కూడా మనసును దోచుకోవడం జరుగుతుంది. ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసి అందరూ కూడా రేపు 2024లో ఆడారి తులసీరావు గారి కోరికను ఆయన ఎమ్మెల్యేగా చూడాలనే ఉద్దేశం మీద ఉన్నారు. ఆయన కోరుకుని పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారిని 2024లో బంపర్ మేజార్టీలో గెలిపిస్తామని కూడా ఈ సభ ముఖం తెలియపరచడం జరుగుతుంది.